నమస్తే సార్. ఇప్పుడు అయితే ఎలక్షన్ కమిషనర్కి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ ఎలక్షన్ కమిషనర్ అంటగా నడుస్తూ ఉన్న పరిస్థితి. సో ప్రెస్ మీట్లో ఎలక్షన్ కమిషనర్కి సంబంధించినంత వరకు అతని క్యాస్ట్ని మెన్షన్ చేసిన పరిస్థితి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి. సో దీని గురించి ఏమండి? ఇది చాలా దురదృష్టకరం అండి. అంటే జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ప్రతి దానికి కులాన్ని ఆపాదించి మాట్లాడటం, అవి రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నాయండి, ప్రభుత్వ అధికారులు అవనివ్వండి, ఆఖరికి రాష్ట్ర రాజధానికి కూడా కులాన్ని అంటగట్టారు. అంటే అమరావతి రాజధాని ప్రాంతానికి కూడా కులాన్ని అంటగట్టి మాట్లాడారంటే వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ రాజధానికి నాకు తెలిసి ఎవరు కూడా కులాన్ని అంటగట్టి ఉండరు. కానీ అట్లా రాజధానికి కూడా కులాన్ని ఆపాదించినటువంటి ఘనత వైసీపీ నాయకులకే జరుగు దక్కింది. అది జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక స్థితిని ప్రతిబింబిస్తోంది. ఈ రోజున మరి అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కూడా ఒక కులం పేరుతో దూషించడం అనేది ఒక రకంగా రాజ్యాంగ వ్యవస్థల మీద జరుగుతున్నటువంటి దాడిగా మనం భావించాలి. ఇప్పటివరకు రాజ్యాంగ వ్యవస్థలు అనేక ఉన్నాయి వాళ్ళ దేశంలో. అవి న్యాయస్థానాలు కానివ్వండి, ఎలక్షన్ కమిషన్స్ కానివ్వండి, ఇట్లా అనేక రకాలైనటువంటి రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు మనం రాజ్యాంగ వ్యవస్థలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని మనకు నచ్చకపోయినా, కొన్ని రకాలైనటువంటి విమర్శలు చేసినా, ఇప్పటివరకు ఎవరు కూడా ఒక కులం పేరుతో ఎప్పుడు దూషించలేదు. కానీ నాకు తెలిసి చరిత్రలో మొట్టమొదటిసారి ఆ రకమైనటువంటి పని జగన్మోహన్ రెడ్డి, ఆయనతో పాటు ఉన్నటువంటి మంత్రులందరూ, నాయకులందరూ కూడా చేసినటువంటి పరిస్థితి. కానీ అంత తీవ్ర స్థాయిలో విమర్శ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు? దీని వెనక కారణాలు గనక ఒకసారి గనక మనం చూసినట్లయితే, రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా, అదేవిధంగా దేశంలో కూడా కరోనా వైరస్కు సంబంధించి నెలకొని ఉన్నటువంటి పరిస్థితులను గమనించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క దిశానిర్దేశం ప్రకారం, వారు జారీ చేస్తున్నటువంటి మార్గదర్శకాల ప్రకారం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయడం జరిగింది. ఆయన విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్లోనే చాలా క్లియర్గా మొట్టమొదటి పేరాలోనే ఆయన స్పష్టంగా ఏం చెప్పారు? ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ ఇష్యూడ్ ఎ హెల్త్ అడ్వైజరీ టు ద స్టేట్స్ టు అవాయిడ్ లార్జ్ పబ్లిక్ గ్యాదరింగ్స్. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మనందరికీ తెలుసు, ప్రచారంలో కానివ్వండి, ఆ తర్వాత పోలింగ్ రోజున కానివ్వండి, ఓట్లు వేసే సమయంలో కానివ్వండి, పెద్ద ఎత్తున ప్రజలు గుమ్మికోట్టు అనేది సాధారణంగా జరుగుతుంది. మరి ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం మీరు పబ్లిక్ గ్యాదరింగ్స్ని అవాయిడ్ చేయండి అని వాళ్ళు ఒక సర్క్యులర్ జారీ చేసినప్పుడు బాధ్యత గల అధికారిగా దాన్ని అమలుపరచాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని విస్మరిస్తున్న సందర్భంలో ఒక బాధ్యత గల అధికారిగా కరోనా వైరస్ కూడా ఇవాళ ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి చాలా వేగంగా విస్తరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మనం చూసాం, పదుల సంఖ్యతో మొదలైనటువంటి సంఖ్య వేలు లక్షల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎక్కడా కూడా మనం రిస్క్ తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. దానిని తప్పుబడుతూ అంటే ఒక కులాన్ని అంటగట్టి అంత ఫ్రస్ట్రేషన్ దేనికండి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు చేయాల్సినటువంటి పని, యాక్చువల్గా మీకు మీరుగా రికమెండ్ చేసి ఉండాల్సింది స్టేట్ ఎలక్షన్ కమిషన్కి. మేము స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహించినటువంటి ఆల్ పార్టీ మీటింగ్లో ఆ రోజున తెలుగుదేశం పార్టీ అంశాన్ని ప్రస్తావించింది. నోటిఫికేషన్ జారీ చేసినటువంటి సందర్భంలో ఆల్ పార్టీ మీటింగ్ ఆహ్వానించినప్పుడు మేము ఇదే విషయాన్ని ప్రస్తావించాం. కరోనా వైరస్ వ్యాప్తి ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, మరి రాష్ట్రంలో ఎన్నికలు కనుక నిర్వహించినట్లయితే కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది, కాబట్టి మీరు ఆలోచించాలి అని ఆల్ పార్టీ మీటింగ్లోనే మేము ప్రస్తావించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి స్పందించలేదు. ఒకవేళ అధికారంలో ఉండి బాధ్యత గల ప్రభుత్వంగా వ్యవహరించకుండా, ఒక ముఖ్యమంత్రిగా మీరు చేయవలసింది చేయకుండా, ప్రజల ఆరోగ్యంతో నాకు పని లేదు, నాకు రాజకీయమే కావాలి, ప్రజలు ఎట్టబోయినా వారు లేదు, రేపు ఎంతమంది చనిపోయినా నాకు నేను దానికి బాధ్యత వహించినని అత్యంత బాధ్యతాయుతంగా రహితంగా వ్యవహరించి ఈ రోజున ఎలక్షన్ కమిషనర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏ రకంగా తప్పుపడతారండి? ఇక రెండో పక్కన మనం చూసినట్లయితే పూర్తిగా శాంతి భద్రతలన్నీ కూడా క్షీణించిపోయినటువంటి పరిస్థితి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఎంత పెద్ద ఎత్తున హింస జరుగుతోందో మనం చూస్తున్నాం. అంటే ఇవాళ ప్రజల అభిమానాన్ని కోల్పోయి, ప్రజా మద్దతు కోల్పోయి ఇవాళ ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రకంగా హింస చేసో, దుర్మార్గాలు చేసో, దౌర్జన్యాలు చేసో ఇవాళ స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలవాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో కూడా హింసకు పాల్పడుతూ కనీసం నామినేషన్లు కూడా వేనివ్వకుండా మాచర్లలో ఆఖరికి మా నాయకులపైన హత్యాయత్నం చేశారు. ఇవాళ మాచర్ల నడిబొడ్డులో వందలాది మంది ప్రజలు చూస్తూ ఉండగానే మా పార్టీ శాసనమండలి సభ్యులు బుద్ధా వెంకన్న గారి పైన, మాజీ శాసనసభ్యులు బోండమ్మ గారి పైన ఏ విధంగా హత్యాయత్నం జరిగిందో మనం చూసాం. కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు శాంతి భద్రతలు ఎంత క్షీణించిపోయావు. అనేక రకాలుగా ఇవాళ నామినేషన్లు వేనివ్వరు, వేసినటువంటి నామినేషన్లు బెదిరించి బలవంతంగా వాటిని విత్డ్రా చేయించుతూ ఉన్నారు. లేదు అంటే అధికారులను చేతిలో పెట్టుకుని స్క్రూటినీ పేరుతో అన్నీ సక్రమంగా ఉన్నా కూడా ఆ డాక్యుమెంట్ లేదు, ఈ డాక్యుమెంట్ లేదని చెప్పి వాటిని రిజెక్ట్ చేయడం కానివ్వండి,
లేదు అంటే ఇంకొక అడుగు ముందుకు వేసి ఎంత దిగజారిపోయారంటే తెనాల్లో జరిగినటువంటి సంఘటన మనం చూసాం. మొఖాలకి ముసుగులు కప్పుకుని గోడలు దూకి అర్ధరాత్రులు పూట ఒక రాజకీయ పార్టీ చేసేటటువంటి పనులాంటి ఇవన్నీ ఎప్పుడైనా చూసామా అనేటువంటి తప్పుడు పనులు చేయటం. మీరు అత్యంత దుర్మార్గంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి పంచాయతీరాజ్ చట్టానికి మార్పులు చేసి చట్ట సవరణ చేసిన దాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టడం. ఏం సవరణ చేశారు మీరు? ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయిన తర్వాత కూడా ఏమన్నా కనుక కేసులుంటే కనుక ఆ అభ్యర్థులను డిస్క్వాలిఫై చేస్తారని మీరు ఆ రకంగా ఒక ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్నే మార్చేసి ఏ రోజైనా మనం ఇన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. దాదాపు 95 నుంచి 4-5 దఫాలు స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగాయి. ఏ ప్రభుత్వాన్ని ఇట్లా ఆర్డినెన్సులు తీసుకొచ్చి చట్టాలు మార్చి ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించిందండి? కానీ అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకు పట్టింది వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి 10 నెలల కాలంలోనే? అంటే నీకు కూడా తెలుసు ప్రజలు నన్ను విశ్వసించట్లేదు, 10 నెలల కాలంలో నేను చేసినటువంటి తుగ్లక్ పరిపాలనని వాళ్ళు ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారని చెప్పి నీకు తెలిసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి నువ్వు చట్టాలను మార్చి ఎన్నికలకు వెళ్ళావు. దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ అర్ధరాత్రి పూట నీ నాయకులతో గోడలు దూకించి మద్యం సీసాలు ఇళ్లలో పెట్టించి కేసులు పెట్టిస్తూ ఉన్నావు. శ్రీకాళహస్తిలో చూసాం, రేపల్లో చూసాం, తెనాల్లో అడ్డంగా దొరికిపోయారు. కాబట్టి ఇటువంటి అనేక అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ హింసకు పాల్పడుతూ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రక్రియని మొత్తాన్ని కూడా ఒక రకంగా హైజాక్ చేసినటువంటి పరిస్థితుల్లో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్. ఆయన ఏమన్నారు? ప్రభుత్వం నాకు ఒక హామీ ఇచ్చింది, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకముందు శాంతి భద్రతలను పరిరక్షించేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని ఒక హామీ ఇచ్చిన తర్వాతే నేను ఒక కంప్రెస్డ్ షెడ్యూల్ని, అది కూడా అన్నారు, సాధారణంగా అయితే ఎన్నికల ప్రచారానికి కానివ్వండి వీటన్నిటికీ 2 వారాలు సమయం ఇస్తారు, కానీ ఈసారి 4-5 రోజులకే దాన్ని కుదించి ఆదరాబాదరాగా ఎన్నికలు నిర్వహించడం, దాన్ని కూడా ప్రస్తావిస్తూ శాంతి భద్రతలకు సంబంధించి మేము అన్ని రకాల బాధ్యత మేము తీసుకుంటామంటే నేను ఒప్పుకున్నాను, కానీ ఇవాళ అవి కూడా క్షీణించినటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా ప్రస్తావించారు. కాబట్టి ఒకటి కరోనా వైరస్ మూలంగా కానివ్వండి, ఇంకోటి ఫెయిల్డ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను. ఇదే అంశాన్ని హైకోర్టు కూడా ప్రస్తావించింది. హైకోర్టు కూడా తీవ్రంగా తప్పుపట్టింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేనటువంటి పరిస్థితిని డీజీపీని కోర్టు రూమ్లో దాదాపు 6 గంటల పాటు నుంచోబెట్టి చట్టాలని చదివించినటువంటి సంఘటన మనం చూసామండి. విశాఖపట్నంలో 151 సెక్షన్ ప్రకారం నోటీస్ ఇస్తే మీరు ఏ రకంగా నోటీస్ ఇస్తారని డీజీపీ గారిని బోన్లో నుంచోబెట్టి చదవమని చెప్పారు. ఏది చదవండి మీరు నోటీస్ అని. ఇవాళ ఆ రకంగా డీజీపీలకు ఆక్షంతలు పడ్డాయి. రెండో పక్కన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా తీవ్రంగా తప్పుపట్టింది. న్యాయస్థానం మీరు సరిగ్గా ఈ ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళలేదని చెప్పి కాబట్టి ఇవన్నీ గమనించిన తర్వాత ఆయన వాయిదా వేయటం జరిగింది 6 వారాల పాటు. దానికంతా ఆందోళన చెందాల్సిన అవసరమే ఉందండి? 151 సీట్లు గెలిచినటువంటి బలమైన ముఖ్యమంత్రి కదా, 6 వారాల పాటు వెయిట్ చేయలేకపోతున్నాడా? అంటే 6 వారాల తర్వాత మేము ఎన్నికల్లో గెలవమని చెప్పి మీరన్న భయపడతా ఉన్నారా? అయితే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారన్న భయంతోనే ఎలక్షన్ కమిషనర్ చేత ఈ విధంగా చేయించారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. సో అన్నీ వన్ సైడెడ్గా ఇక్కడ మా అన్ని క్లీన్ స్వీప్ చేస్తున్నాయి, ఎనానమస్లుగా జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ గెలుస్తున్న పరిస్థితి ఇది చూడలేక ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు వివరిస్తున్నారు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు పంచనివ్వకుండా కూడా అడ్డుకోవడానికి ఈ విధంగా చేశారని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు పాత రోజుల్లో ఒక సామెత ఉంది, ఆడలేక మద్దలు ధరువు అని. ఇప్పుడు నువ్వు గెలవలేక ఈ రకంగా దుర్మార్గాలు దౌర్జన్యాలు చేస్తూ దొంగ పనులు చేస్తూ గోడలు దూకి అర్ధరాత్రి పూట నడి రోడ్డు మీద కొంతమంది రౌడీ షీటర్లను తీసుకొచ్చి హత్యాయత్నాలు కూడా చేయిస్తూ నిజంగా నీ మీద నీకు అంత విశ్వాసం ఉంటే నువ్వు ఇవన్నీ చేయాల్సిన అవసరమే ఉంది? రైట్ రాయల్గా గెలవచ్చు కదా నువ్వు. నువ్వు నామినేషన్ లేకుండా ఎందుకు అడ్డుకోవాలి? నామినేషన్లు వేసిన వాళ్ళని బెదిరింపులకు గురి చేసి నువ్వు ఎందుకు వాళ్ళ విత్డ్రా చేయించాలి? ఆఖరికి మహిళలను కూడా చూడకుండా, కొన్ని మొన్న పొంగనూరులో ఒక మహిళ వస్త్రాల్లో కూడా చేతులు పెట్టి మరీ నామినేషన్ లాక్కునే ప్రయత్నం చేశారంటే ఏమనాలండి అసలు వీళ్ళని? వీళ్ళు అసలు మనుషులేనా? ఒక ముస్లిం మైనారిటీ మహిళ బుర్కా వేసుకుని నామినేషన్ వేయడానికి వెళ్తే ఆ బుర్కాను కూడా బలవంతంగా తొలగిస్తారా మీరు? మైనారిటీల పట్ల మీకు ఉన్నటువంటి గౌరవం ఇదేనా? ఇటువంటి దుర్మార్గాలు చేసి మీరు మా మీద నిందలేస్తారా? మేమింకా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. ప్రజా చైతన్య యాత్రలతో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలో ప్రజలు భ్రమరథం పడతా ఉన్నారు. నువ్వు ప్రజలకు ముఖం చాటేసి నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో దాక్కున్నది నువ్వు. నిజంగా నీకు ప్రజల్లో అంత అభిమానం ఉంటే నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో పోలీసు సంరక్షణ మధ్య నువ్వు ఎందుకు దాక్కోవాలి? రావచ్చు కదా, కనీసం మీడియా ముందు కన్నా వచ్చాడు ఏ రోజన్నా 10 నెలల నుంచి? మొన్న 10 నెలల తర్వాత వచ్చినటువంటి మీడియా సమావేశాన్ని ప్రజలు చూసి ఇవాళ గుండెలు బాదుకుంటా ఉన్నారు. ఈ పెరాసెటమాల్ బ్లీచింగ్ పౌడర్ కథలు విన్న తర్వాత ప్రజలు తలలు పట్టుకు కూర్చున్నారు, ఎందుకు ఓటేశావరా బాబు ఈ తొగ్లక్ అని చెప్పి. సరే అసలు ఈ ప్రెస్ మీట్లో కూడా
ఏదైతే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రెస్ మీట్ మీద మీ అభిప్రాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఒక పెద్ద డిజాస్టర్. అది ఒక పెద్ద డిజాస్టర్.